అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ తెలిగింటి ఆడవచ్చు ఈరోజు మన ఛానల్లో మీ చూడబోతున్న ప్లేస్ ఏంటి అంటే ఉప్పాడ బీచ్ రోడ్ అంతకంటే ముందు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి యాక్చువల్లీ ఈ ప్లేస్ చాలామంది చూసే ఉంటారు కానీ ప్రజెంట్ ఉన్న ఈ కోవిడ్ సిచ్యువేషన్లో చూడలేకపోతున్నా అనుకునే వాళ్ళు కూడా ఈ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి ఆల్మోస్ట్ వన్ ఇయర్ తర్వాత ఖుషి బీచ్కి వచ్చాడు సో వాడు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు కానీ మేము ఇక్కడి నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం సో వాటర్లోకి వెళ్ళొద్దని వాడికి చెప్పాము బట్ వాడు అస్సలు ఆగట్లేదు మీరు చూస్తున్నారు కదా ఖుషి హ్యాపీనెస్ని మాటల్లో చెప్పలేము అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు అండ్ మీరు ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఉప్పాడ బీచ్ రోడ్లో ప్రతి ప్లేస్ చాలా బాగుంటుంది ఐ థింక్ మీరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో చూసి ఖుషీ హ్యాపీనెస్ చూసి మేము కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము కూడా మన ఎక్స్ప్లెయన్స్ అన్నీ వదిలేసి బీచ్లో ఖుషీతో చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేసాము ఉప్పాడ బీచ్ రోడ్లో సినిమా అండ్ సీరియల్స్ షూటింగ్స్ అయితే చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అండ్ రీసెంట్గా ఉప్పిన సినిమా ఈ బీచ్ రోడ్లోనే తీశారు అసలు ఈ ప్లేస్ నుంచి వెళ్ళడానికి ఖుషి అస్సలు యాక్సెప్ట్ చేయట్లేదు ఆ బీచ్లో చాలా అంటే చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నాడు మా ఖుషికి బీచ్ అంటే చాలా చాలా ఇష్టం మీరే చూస్తున్నారు కదా బట్ ఈ ప్లేస్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అలలు చాలా స్పీడ్గా వచ్చేస్తున్నాయి చిన్నపిల్లలతో ఎవరైనా వెళ్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ఖుషీతో పాటు మా హస్బెండ్ కూడా ఈ ప్లేస్లో చాలా ఎంజాయ్ చేశారు తర్వాత అతి కష్టంగా ఖుషీని ఆ ప్లేస్ నుంచి తీసుకొచ్చాము నెక్స్ట్ మేము అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము ఇవే మొత్తం ఇలాగే పెద్ద పెద్ద రాళ్ళతో పక్కన సముద్రం కనిపిస్తూ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది నెక్స్ట్ ఇదే ఉప్పాడ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ వ్యూ మాత్రం చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ కూడా అలలు చాలా స్పీడ్గా వస్తున్నాయి మీలో ఎవరైనా ఈ ప్లేస్ విజిట్ చేసి ఉండకపోతే ఖచ్చితంగా విజిట్ చేయండి చాలా ఎక్సలెంట్ ప్లేస్ ఇది మేము ఈ ప్లేస్లో కూడా చాలా టైం స్పెండ్ చేసాం బట్ ఇక్కడ ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే అలలు రోడ్డు మీదకే వస్తున్నాయి సో అక్కడ స్లిప్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సో ఇక్కడికి ఎవరైనా వెళ్తే మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండండి ప్రతి ఒక్కరూ తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ ఇది ఈ ప్లేస్లో షూటింగ్స్ జరుగుతాయని చెప్పాము సో అందుకని ఈ వీడియో మాకు ఖుషీ తీశాడు నెక్స్ట్ ఉప్పాడ విలేజ్ అయితే ఈ విధంగా ఉంటుంది ఉప్పాడలో సముద్రం ఎంత ఫేమస్ శారీస్ కూడా అంతే ఫేమస్ నా కమింగ్ వీడియోస్లో మీకు అది కూడా వస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి